పేదలకు ఏం దక్కుతా ఉన్నది రైతు బంధు వెళ్ళి ఒక ఎకరం రెండు ఎకరాలు ఉన్న వాళ్ళకి ఐదు పదివేలు వస్తలేవు అయితే చాలా మంది ఇక్కడ ఇంకొక గమ్మత్ అయిన విషయం ఏంటంటే ఒకటి రెండు మూడు ఎకరాలు ఉన్న వాళ్ళు కుటుంబాల అందరూ కూడా స్వయాన తమ వ్యవసాయం తమే చేసుకుంటూ అవును చేసుకుంటూ ఏం చేస్తారంటే ఊర్లో భూస్వాముల దగ్గర కౌలు తీసుకుంటారు సార్ ఈ ఈ కుటుంబాలే ఈ ముప్పై మూడు లక్షల కుటుంబాలే ఎక్కువ మంది మళ్ళీ గ్రామాలలో ఎవరికైతే భూములు ఎక్కువ ఉంటాయో వాళ్ళ దగ్గర కౌలు తీసుకుంటుంటారు తమకున్న ఒకటి రెండు అకరా చేసుకుంటూ కూడా కౌలుకు తీసుకుంటుంటారు మరి కౌలుకు తీసుకున్న రైతే కదా నష్టపోతున్నది అంతే ఇక్కడ కూడా అవును ఆయనకు రైతు బంధు రాదు అవును సరే రైతు బంధు ఎందుకు ఇస్తా ఒకసారి ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి కౌలు రైతుకు కౌలు రైతుకు సాయం చేయాలి కదా నువ్వు అవును వాస్తవ కా వాస్తవ సాగుదారు అతనే వాస్తవ సాగుదారే అసలు చిన్న సన్నకారు రైతులు వాళ్ళే కౌలుకి ఎక్కువ తీసుకుంటున్నారు అవును ఇది వాస్తవ పరిస్థితులు క్షేత్రస్థాయిలో అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వము కేవలం రైతు బంధు ఇచ్చి నిజంగా కూడా రైతులను అలా నట్టేయటం ఉంచింది రైతులు ఈ విషయాన్ని పదే 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 ఆలోచించుకోవాలి ఎందుకు నట్టేయటం ఉంచింది అని అంటే ఎవరికైనా రైతు తన పంటలో ఏదన్నా తన తన పొలంలో ఏదన్నా లేకపోతే తన భూమిలో ఏదన్నా పంటేసుకుందాం అనుకున్నప్పుడు ఇత్తనాలు అవసరం ఉంటుంది అవును సార్ గతంలో ఇత్తనాలన్నీ కూడా సబ్సిడీకి వచ్చేటి ప్రభుత్వం సబ్సిడీ ధరలలో ఇత్తనాలు ఇచ్చేటి ఇవాళ సబ్సిడీ ధరలల్లో రైతులు ఇత్తనాలు కొనుక్కోలేనటువంటి పరిస్థితులు ఉన్నారు ఈ బ్యా ధరల మార్కెట్ ధర ఎంత పెడితే గత పెట్టి పరిస్థితి ఉన్నది నువ్వు ఇచ్చేటువంటి రైతు బాధు ఇత్తనాలు సరిపోతలేదు వాస్తవంగా రైతులు ఆలోచించుకుంటులేదు అవును ఇత్తనాలు సరిపోతలేదు ఇచ్చేటువంటి రైతు బంధు అయితే ఈ రైతు బంధు ఇచ్చిన అనేటువంటి ఉద్దేశంతో ఏం చేసిండు ఇన్పుట్ సబ్సిడీ చేసిండు ఈరోజు మీరు ఏ వ్యవసాయ శాఖ అధికారి దగ్గరకైనా జిల్లాలో ఉన్నటువంటి దగ్గర ఆ వ్యవసాయ శాఖ నుంచి వెళ్ళి మీరు హైదరాబాద్లో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ అధికారి దగ్గర కూడా పోండి ఇదే విషయం చెప్తారు అవును సార్ మాకు ప్రభుత్వము మా ఆదేశాలను జారీ చేసింది ఇన్పుట్ సబ్సిడీ లేవు ఇన్పుట్ సబ్సిడీలలో రైతు రోజురోజు తను మెరుగైనటువంటి వ్యవసాయ విధానం వైపు వెళ్ళాలంటే యాంత్రీకరణ అవసరం ఇంతకుముందు ట్రాక్టర్లు కొన్నా లేకపోతే ట్రాక్టర్లలో మనకి గొర్రు అట్లాంటి నాగాళ్ళు అట్లాంటి నువ్వు ఏ చిన్న వస్తువు ఉన్నా ఇన్నో ఇన్పుట్ సబ్సిడీ వచ్చేది డ్రిప్పు డ్రిప్పులు కొనుక్కున్నా ఇన్పుట్ సబ్సిడీ వచ్చేది రైతు బంధు పేరు చెప్పిండు వాటిని కూడా చేసేసిండు అంటే నువ్వు ఇచ్చేటువంటి పదివేలతోటి వాడి ఇత ఇత్తనాలు ఎప్పుడు కొనుక్కోవాలి ఇట్లాంటి సామాగ్రి ఎప్పుడు కొనుక్కోవాలి ఎక్కడ దేనికి సరిపోతున్నాయి రైట్ సార్ కాబట్టి తెలంగాణ రైతాంగానికి కేసీఆర్ మోసం చేస్తున్నాడు అనేటువంటి విషయము రాష్ట్ర హైకోర్టు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నది